students, in video lecture lo manam we are going to discuss about LU decomposition, which is very most important method in medicines. So the numerical technique kinda kuda vastadi. First manam LU decomposition lo system of linear equations ela solve chestaru anedi clear ga discuss chedam. Deenni LU decomposition antaru ledha factorization method ani kuda antaru, method of factorization. सो फर्स्ट प्रोसीजर सिस्टम आफ् लीनियर इक्वेशन्स इस्ते मनम एला सॉल्व चेस्तां एलयू डीकंपोजिशन यूज चेसी अनेदी क्लियर गा डिस्कस चेद्दां. इप्पुडु फर्स्ट एं चेस्तां अंटे मनकि इच्चिनटुवंटि सिस्टम नि मैट्रिक्स फाम लो रास्तां. मीकु तेलुसु मैट्रिक्स फाम ax = b अनि, दानि एला रायालो कूडा मीकु चाला क्लियर गा तेलुसु. एदैना सिस्टम आफ् इक्वेशन्स इस्ते रासिन तर्वात a नि lu, अंदुके दीनि फैक्टराइजेशन मेथड अंटारु. a नि टू मैट्रिसेस योक्क प्रोडक्ट गा रास्तां. फर् एग्जांपुल 6 ని 2 ఇంటూ 3 అని రాసాం, 2 3 ఫ్యాక్టర్స్, అందువల్ల దీనికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. సో a ఈక్వల్ టు lu, ఇప్పుడు a ప్లేస్ లో lu రాసాం అంటే ఈక్వేషన్ 1 ఏమవుతుందంటే lu x ఈక్వల్ టు b అవుతుంది. అందుకే దీన్ని లక్స్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే, సో lu x ఈక్వల్ టు b అనేది కూడా మనకు ఈక్వేషన్ అవుతుంది a ప్లేస్ లో lu రాస్తే. ఇక్కడ l అంటే L1100, L21, L2200 अंटे अपर ट्रायंगुलर मैट्रिक्स अंट, L31, L32, L33 इदी यूनिट लोयर ट्रायंगुलर मैट्रिक्स ओकटि पेट्टुकुंटा. अंटे इक्कड मोत्तं नेनु U11, U12, U13, 0 U22, U23, 00 U33 इदी लोयर ट्रायंगुलर. कानी ई रेंडिट्लो ओकदान्नि यूनिट चेस्तां अंटे डायगनल लो 1 पेड़तां दीनिकैना दीनिकैना. देंट्लो 1 पेड़ते वाटि नेम्स उन्नायि, अवि नेनु तर्वात चेप्तानु प्रोसीजर अयिना. ఇప్పుడేమవుతుందంటే నేను చెప్పినట్టు ఇది లెక్స్ ఎల్యూఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది ఫస్ట్ ఈక్వేషను. ఇప్పుడు యూఎక్స్ని వై అనుకుందాం. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్, ఏ సమ్ ఎల్యూ డీకంపోజిషన్లో అయినా ఏని ఎల్యూ అనుకొని ఎల్ ఇది యూ ఇది, యూఎక్స్ ఈక్వల్ టు వై అనుకుంటాం. వై అంటే Y1, Y2, Y3. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇక్కడ రాసాం కదా ఈక్వేషన్ నెంబర్ 2, ఇది యూఎక్స్ ప్లేస్లో వై రాసామంటే ఎల్వై ఈక్వల్ టు బి అవుతుంది. అదే మనం నెక్స్ట్ ఇప్పుకున్నాం ly ఈక్వల్ టు b. సో దీని నుంచి y కనుక్కుంటాం, ఎందుకంటే ఈ స్టెప్ లోనే lu ఎవాల్యుయేట్ చేస్తాం. a ని lu కి ఈక్వల్ చేసి lu కనుక్కుంటాం. ly ఈక్వల్ టు b అనుకొని y కనుక్కుంటాం. అంటే ఇప్పుడు మనకు y తెలుసు, u తెలుసు. సో ux ఈక్వల్ టు y నుంచి వి కెన్ ఈజీలీ ఫైండ్ మ్యాట్రిక్స్ x, ఇదే కనుక్కోవాలి. ఈ మెథడ్ లో మనం అదే lu డికంపోజిషన్ లో టూ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్లో ఎల్ యూని యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, అంటే డయాగ్నల్లో వన్స్ పెట్టేసామంటే యూనిట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా యూ తీసుకుంటే ఆ మెథడ్ని క్రూట్స్ మెథడ్ అంటారు. అదే ఎల్లలో డయాగ్నల్లో వన్స్ పెట్టాం అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో యూనిట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాన్ని డో లిటిల్ మెథడ్స్ అంటాం. బై డిఫాల్ట్ మనం క్రూట్స్ మెథడ్ చెప్తాం, ఈ నేమ్స్ చెప్పకపోతే. ఎల్యూ డికంపోజిషన్లో మళ్ళీ టూ మెథడ్స్, ఓకేనా. సో యూని ఇలా అయినా తీసుకోవచ్చు, ఎల్ని ఇలా, అంటే ఏదో ఒక మ్యాట్రిక్స్ని ఇలా తీసుకోవాలి, ఇంకొక మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం, చాలా క్లియర్గా అర్థం అవుతుంది మీకు. సో వినండి ఫస్ట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే, సో దీని ఫైండ్ ఎల్యూ డీకంపోజిషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండ్ సాల్వ్ ద లీనియర్ సిస్టమ్. అంటే మనకు మ్యాట్రిక్స్ ఫామ్లో క్వశ్చన్లో ఇచ్చాడు. మ్యాట్రిక్స్ ఫామ్ కాదంటే ఇవి ఈక్వేషన్ ఇలా ఉంటుంది, -3x +12y -6z -33, అలానే x -2y +2z -7, లాస్ట్ వన్ y +z -1. ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. వీటిని ఇలా రాసుకున్నాడు, క్వశ్చన్లో ఇచ్చేశారు అలా. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ వచ్చి a, ఈ మ్యాట్రిక్స్ వచ్చి x, ఈ మ్యాట్రిక్స్ వచ్చి b, ax ఈక్వల్ టు b. సో ax ఈక్వల్ టు b అనేది ఈక్వేషన్ 1. మనం aని lu అనుకుంటాం. ఇక్కడ ఏ ప్లేస్లో ఎల్యూ రాస్తే ఎల్యూఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడ ఎల్ అంటే ఇది తీసుకుంటాం. యూని ఎప్పుడు బై డిఫాల్ట్ క్రూట్స్ మెథడ్ డోలిటీలో చెప్పినప్పుడు క్రూట్స్ మెథడ్లోనే క్రౌట్స్ మెథడ్ అంటాం, దాంట్లోనే యూలో డయాగ్నల్లో 1 పెడతాం, యూనిట్ అప్పర్ ట్రయాంగులర్ అంటాం. డయాగ్నల్లో 1, ఇది పొజిషన్ U12, ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ పొజిషన్, ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్, వీటిని స్టాండర్డ్గా పెట్టుకుంటాం. ఇది L11, ఎల్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ అలా. ఇప్పుడు ఏ ఎల్యు అంటే ఏ మ్యాట్రిక్స్ మనకి ఇది ఈక్వల్ టు ఎల్యు, ఈ రెండు మల్టిప్లై చేసి రాసాం ఈ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ని. ఎలా అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి, ఎల్ 1 1 ఇంటూ 1 ఎల్ 1 1, ఫస్ట్ రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేయండి
L11 into U12, 0 into 1, 0, 0 into 0, 0. L11 into U13. Okay, na? Alane second row to 3 columns. L21 into 1, L21. L21 into U12, L21, U12. L21 into, sorry, 0 into 0, 0. ఇక్కడ ఎల్ టూ టూ ఇంటూ వన్ ఎల్ టూ టూ అలానే థర్డ్ రోని మల్టిప్లై చేస్తాం ఎల్ టూ వన్ యూ వన్ త్రీ ఎల్ టూ టూ యూ టూ త్రీ జీరో లాస్ట్ రో ఎల్ త్రీ వన్ ఇంటూ వన్ ఎల్ త్రీ వన్ ఇంకా రెండు రిమైనింగ్ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి రాదు సెకండ్ కాలం చేస్తే ఎల్ త్రీ వన్ ఇంటూ యూ వన్ టూ ఎల్ త్రీ టూ ఇంటూ వన్ థర్డ్ కాలం చేస్తే పెద్దది వస్తుంది ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ వాల్యూస్ని కనుక్కుంటాం అంటే మనకు ఎల్యూలో తెలియనటువంటి ఎల్ వన్ వన్ L11 వాల్యూ L21 వాల్యూ L22 వాల్యూ అలానే U అంటే ఇవి కనుక్కుంటాం కంపేర్ చేసి దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది బాగా వినండి స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం ఎలా అంటే ఫస్ట్ కాలమే తీసుకుంటాం తర్వాత ఫస్ట్ కాలంలో ఉండేటివి ఎవాల్యుయేట్ చేస్తాం నెక్స్ట్ ఫస్ట్ రో తర్వాత సెకండ్ కాలం సెకండ్ రో ఈ ఆర్డర్లోనే కనుక్కోండి ఈజీగా వస్తుంది ఫస్ట్ కాలం అంటే ఇవి సో ఇవి వీటికి ఈక్వల్ అవుతాయి ఈక్వల్ చేస్తామంటే L11 ఈక్వల్ టు మైనస్ త్రీ L21 ఈక్వల్ టు వన్ L31 ఈక్వల్ టు జీరో అయిపోయింది ఫస్ట్ వన్ నెక్స్ట్ ఫస్ట్ రోకి వెళ్ళామంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తాం ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలి L11 U12 ఈక్వల్ టు 12 సో L11 మైనస్ త్రీ కదా మైనస్ త్రీ రాస్తాం మైనస్ త్రీ ఇటు సైడ్ వస్తే 12 - 3 3 1 - 3 4 - మైనస్ ఫోర్ అవుతుంది అలానే L11 U13 L11 ఎంత ఆల్రెడీ కనుక్కోను L11 -3 U13 ఈక్వల్ టు -6 -- క్యాన్సల్ 3 1 - 3 2 0 నెక్స్ట్ సెకండ్ కాలంకి రండి సెకండ్ కాలంలో ఇది క్యాలిక్యులేట్ చేసాం సో ఈ వాల్యూ తీసుకుందాం L11 U12 ప్లస్ L22 సెకండ్ కాలం సెకండ్ ఎలిమెంట్ -2కి ఈక్వల్ చేసాం చేస్తే L21 మనం కనుక్కున్నాం ఇంతకు ముందే సారీ L11 మనం కనుక్కున్నాం -3 U12 తెలియదు ఓకే ఇది కాదు ఇది కదా L21 కనుక్కున్నాం మనం U13 కనుక్కున్నాం U13 2 U12 -4 L22 ఈ -4 ఇటు సైడ్ వస్తే +4 అవుతుంది -2 +4 4 - 2 2 నెక్స్ట్ ఇది L31 U12 L33 ఇది ఈ పొజిషన్ ఎలిమెంట్ ఏముంది 1 1కి ఈక్వల్ ఈ వాల్యూస్ తెలుసు మనకు L31 0 కాబట్టి 0 0 ఇంటూ -4 అన్నాం 0 అయిపోతుంది L32 1 సో నెక్స్ట్ సెకండ్ రోకి రండి సెకండ్ రో వస్తే ఇది క్యాలిక్యులేట్ చేస్తాం ఇది ఒక్కటే L21 U13 L22 U23 ఈక్వల్ టు 2 సో దీంట్లో L21 మన దగ్గర ఉంది L21 ఎంత 1 U13 ఇప్పుడే కనుక్కున్నాం U13 ఇక్కడ ఉంది 2 L22 2 U23 ఓకేనా ఇప్పుడు ఆ 2 ఇటు సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది కదా ఈ 2 ఇటు సైడ్ వస్తే 1 ఇంటూ 2 2 ఇటు సైడ్ వస్తే 2 - 2 0 సో U23 0 థర్డ్ రో థర్డ్ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ తీసుకున్నామంటే అది ఇది ఇది ఈ ఈ ఎలిమెంట్ 1కి ఈక్వల్ అన్ని ఎలిమెంట్స్ తెలుసు మనకు దాన్ని ఈక్వల్ చేసాం దీంట్లో L31 0 కాబట్టి 0 అయిపోతుంది ఇక్కడ కూడా L32 0 కాబట్టి L32 0 కాదు U23 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది L33 ఈక్వల్ టు 1 సో ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ వచ్చాయి కావాలంటే చెక్ చేసుకోండి వీటిని మనం ఎల్లో రాస్తున్నాం ఎల్ అని అనుకున్నాం కదా మనము ఫస్ట్ ఇక్కడ ఎల్ అనుకున్నాం కదా దీంట్లో L11 L21 L22 L31 L32 L33 ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అక్కడ L11 వాల్యూ L21 వాల్యూ L31 వాల్యూ L32 L33 ఇక్కడ U12 వాల్యూ U13 U23 వాల్యూస్ రాస్తే మనకు క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ యూ మ్యాట్రిసెస్ వచ్చేసాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏఎక్స్ ఈక్వల్ టు బి తర్వాత ఏ ఈక్వల్ టు ఎల్యూ అనుకుంటాం ఎల్యూఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది నెక్స్ట్ యూఎక్స్ ఈక్వల్ టు వై అనుకొని ఇక్కడ రాసి ఎల్వై ఈక్వల్ టు బి తీసుకొని ఇక్కడ వై కనుక్కుంటాం వై కనుక్కున్న తర్వాత యూఎక్స్ ఈక్వల్ టు వై నుంచి ఎక్స్ కనుక్కుంటాం ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది గుర్తుపెట్టుకునేయండి ఎల్వై ఈక్వల్ టు బి యూఎక్స్ వై అనుకున్నాం వై అంటే చెప్పాను Y1 Y2 Y3 ఇప్పుడు ఇక్కడ యూఎక్స్ ప్లేస్లో వై రాస్తే ఎల్వై ఈక్వల్ టు బి అయ్యింది ఇప్పుడు వై తెలియదు మనకు ఎల్బి తెలుసు కాబట్టి వై కనుక్కునేస్తాం ఈ స్టెప్లో వై కావాలి సో వై వచ్చి Y1 Y2 Y3 ఎల్ మనం ఇప్పుడే కనుక్కున్నాం ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే -3Y1 ఈక్వల్ టు -33 -3Y1 -33 -3 ఇటు సైడ్ వస్తే -33 - 3 11
అలానే సెకండ్ ఈక్వేషన్ y1 ప్లస్ 2y2 ఈక్వల్ టు 7. y1 మనం ఇప్పుడే కనుక్కున్నాం 11, ఇక్కడ 11 రాసాం, ఇక్కడ 7, 7 మైనస్ 11 మైనస్ 4, మైనస్ 4 బై 2 అంటే మైనస్ 2. నెక్స్ట్ y2 ప్లస్ y3 లాస్ట్ వన్, y2 ప్లస్ y3 ఈక్వల్ టు మైనస్ 1. సో y2 మనకు తెలుసు కదా మైనస్ 2, మైనస్ 2 ప్లస్ y3 మైనస్ 2 ఇట్ సైడ్ వస్తే ప్లస్ 2, 2 మైనస్ 1 1. ఇప్పుడు y వచ్చేసింది మనకు. ఇప్పుడు ux ఈక్వల్ టు y నుంచి మనకు కావాల్సిన x కనుక్కునేస్తాము. u ఆల్రెడీ తెలుసు, ఆ u రాసాం. x అంటే xyz, ఇప్పుడే y అంటే ఇప్పుడే కనుక్కున్నాం 11 మైనస్ 2 1. దీంట్లో బ్యాక్ సబ్స్టిట్యూషన్ 1 ఇంటూ జెడ్ 1, ఇక్కడ డైరెక్ట్గా y ఈక్వల్ టు మైనస్ 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇప్పుడు x మైనస్ 4y ప్లస్ 2z, వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, x y ఉంది కదా, సో వాటిని సబ్స్టిట్యూట్ చేసాం. జెడ్ వాల్యూ వై వాల్యూని ఇక్కడ రాసామంటే వై ప్లేస్లో మైనస్ 2, జెడ్ ప్లేస్లో 1 రాస్తే విల్ గెట్ ఎక్స్ 1, ఎందుకంటే ప్లస్ 8 అవుతుంది 2, 8 ప్లస్ 2 10, 11 మైనస్ 10 వచ్చి 1. సో మనకు వచ్చిన ఆన్సర్ ఇది. ఈ ఆన్సర్ రైటా రాంగా చెక్ చేసుకోవాలంటే ఏదైనా ఒక ఈక్వేషన్, మనకి ఇచ్చిన క్వశ్చన్లో థర్డ్ ఈక్వేషన్ ఇది, ఆ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయినాయి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయినాయి, దిస్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. నేనేం చెప్తానంటే ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి, సింపుల్. ఏఎక్స్ బి, ఏని ఎల్యు అనుకోండి, నెక్స్ట్ ఇదేమవుతుంది ఎల్యుఎక్స్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇక్కడే ఏ ఎల్యు అనుకున్నప్పుడే ఎల్ మ్యాట్రిక్స్ యు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. యుఎక్స్ని వై అనుకోండి, ఎల్వై ఈక్వల్ టు బి, ఓకేనా. దీని నుంచి వై కనుక్కోండి, నెక్స్ట్ యుఎక్స్ ఈక్వల్ టు వై నుంచి ఎక్స్ కనుక్కోండి. కొంచెం ఈ ప్రొసీజర్ కొద్దిగా మైండ్లో పెట్టుకొని ఎల్ యు కనుక్కునేది కొద్దిగా జాగ్రత్తగా చూసారంటే చాలు, ఎల్యు కనుక్కునేది ఈ ప్రొసీజర్ కొద్దు జాగ్రత్తగా కానీ క్యాలిక్యులేట్ చేశారంటే 100% కరెక్ట్ వస్తుంది. కొద్దిగా లెందీ ఉండొచ్చు కానీ ఈజీగా చేయొచ్చు, ఓపిక్గా చేయండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు తెలుసు, ఓపిక్గా చేస్తే 100% కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా.